డియర్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు వీడియోస్ను ఆదరిస్తున్నందుకు అదే అదే రకంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు మనం అభ్యసన సిద్ధాంతాల లోపట మనకు ఈ సిద్ధాంతాల లోపల మనకు ఐదవ అంటే సిద్ధాంతమేమో మనం తీసుకున్నట్టయితే ఐదవ సిద్ధాంతం వీడియో లోపల ఐదవ వీడియో సో ఈరోజు మనం మరొక ముఖ్యమైన సిద్ధాంతాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఆ సిద్ధాంతం ఏంటిది అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం మరొకసారి దయచేసి వినండి సాంఘిక అభ్యసన సిద్ధాంతం దీన్ని ఏమంటారు సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు సాంఘిక అభ్యసన సిద్ధాంతం దీనికి మరొక పేరు కూడా ఏముంది అంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటారు దీనికి మరొక పేరు పరిశీలన అభ్యసన సిద్ధాంతం లేదా దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ థేరీ అంటారు అబ్జర్వేషన్ లెర్నింగ్ థేరీ పరిశీలన అభ్యసన సిద్ధాంతం లేదా అబ్జర్వేషన్ లెర్నింగ్ థేరీ అని మరొక పేరు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మన అందరికీ తెలిసిందే తిల్లారా ఎట్లో ఎట్లయినా అడగవచ్చు మనకు అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ అని దేన్ని పిలుస్తాం పరిశీలన అభ్యసనానికి మరొక పేరు ఏం పేరు ఎవ్రీ ఎక్కడైనా మనకు అడిగే అవకాశం ఉంటాయి మీకు తెలియని విషయం కాదు సో ఈ విధంగా పరిశీలన అభ్యసనానికి మరొక పేరు ఏం పేరు అంటే నథింగ్ బట్ ఏంటి అంటే సోషల్ లెర్నింగ్ థియరీ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది దీన్ని ఏమంటారంటే రోల్ మోడలింగ్ లెర్నింగ్ అని కూడా అంటారు రోల్ మోడలింగ్ లెర్నింగ్ ఎందుకంటారు అనేది వివరంగా మళ్ళీ చూద్దాం దీనికి మరొక పేరు ఏంటంటే రోల్ మోడలింగ్ లెర్నింగ్ అని కూడా పేరు సో ఇన్ని పేర్లు ఉన్నాయి సో ఏదైనా ఈ రకంగా తీసుకున్నప్పుడు పరిశీలన అభ్యసనం పరిశీలన అభ్యసన సిద్ధాంతం లేదా పరిశీలన అభ్యసనం అని కూడా అంటారు ఎట్లయినా అడగచ్చు ఈ విధంగా పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరంటే బండూరా ఆల్బర్ట్ బండూరా వీరు సోషల్ సైకాలజిస్ట్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వీరిని ఏమంటారంటే సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా పిలుచుకుంటాం అదే రకంగా ముఖ్యంగా వీరు చూసినట్టయితే అంటే ఇందులోని కీలకమైన అంశాలు సోషల్ లెర్నింగ్ థేరీ కనుక తీసుకున్నట్టయితే దీనికి పునాది ఎవరు వేశారు అంటే మిల్లర్ అండ్ డోలార్డ్ మిల్లర్ అండ్ డోలార్డ్ అనే శాస్త్రవేత్తలు దీనికి ఈ సిద్ధాంతానికి పునాది వేయడం అనేది జరిగింది కానీ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే బండూర కానీ ఆన్సర్ పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే బండూరనే వస్తారు బండూరనే ఇందులోపట అదే రకంగా ముఖ్యంగా ఇందులోపట కనుక తీసుకున్నట్టయితే అంటే ఇందులో కీలకమైన అంశాలు అంటే జనరల్గా మనం చూస్తుంటాం అంటే ఈ యొక్క పరిశీలన అభ్యసనం గమనించినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకేం చేస్తారంటే పిల్లల్ని మనం చూసుకోవచ్చు అంటే ఏంది పరిశీలన అభ్యసనం అంటే ఏంటి దేన్ని పరిశీలన అభ్యసనం అంటారు జనరల్గా పిల్లల్ని చూస్తుంటాం కదా పిల్లలు ఏం చేస్తారు ఉదాహరణగా వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను అనుకరిస్తుంటారు ఉదాహరణగా మనకు మనమే ఎగ్జాంపుల్ తీసుకుంటాం అంటే మన మూర్తిమత్వం లోపట లేదా మన ప్రవర్తనలో మన తల్లి ప్రభావము లేదా మన తండ్రి ప్రభావమో ఉంటుంది చూడండి ఒకసారి అంటే మాట తీరు లోపట కావచ్చు లేదా ప్రవర్తన కూడా ఇతర ప్రవర్తన లోపల తప్పనిసరిగా మన అమ్మ ఇన్ఫ్లుయెన్సో మన నాన్న ఇన్ఫ్లుయెన్సో తండ్రి ఇన్ఫ్లుయెన్సో ఉంటుంది ఎగ్జాంపుల్ నేను తీసుకున్నట్టయితే నా ప్రవర్తన ఎలా ఉంటుందని నాకు నేను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే అంటే అంత పరిశీలన కనుక చేసుకున్నట్టయితే నాకు తెలుస్తుంది నేను మా అమ్మ అమ్మ నాన్నకరిస్తాను అంటే అమ్మ ప్రభావం ఎక్కువగా ఉంది నా పైన మా నాన్నకంటే మా అమ్మ ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఏదైనా ఇక్కడ పిల్లలు అంటే ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళ కానీ ముఖ్యంగా పిల్లల్ని కనుక చూసినట్టయితే వాళ్ళు జనరల్గా చూస్తుంటారు పేరెంట్స్ని అనుకరిస్తారు తల్లినే కావచ్చు తండనే కావచ్చు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే తల్లిదండ్రులతోటి పిల్లలు వాళ్ళు టెంపుల్కి వెళ్ళారనుకుందాం ఉదాహరణగా టెంపుల్ ఏదైనా కావచ్చు అక్కడ టెంపుల్కి వెళ్తే అంటే జనరల్గా టెంపుల్ కావచ్చు చర్చ్ కావచ్చు మాస్క్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళినట్టయితే ఉదాహరణగా తీసుకుంటున్నాం ఇక్కడ అక్కడ వెళ్ళినట్టయితే ఏం చేస్తారు తమ తల్లిదండ్రులు ఎట్లా ప్రే చేస్తున్నారో వాళ్ళు చూస్తుంటారు వాళ్ళు ఒకవేళ తమ తల్లి తండ్రు అక్కడ ఆ భగవంతుడికి ఏంటంటే ముందర చూస్తుంటాం కల్చర్లో శాస్త్రాంగ నమస్కారం చేస్తుంటారు కింద పడుకొని నమస్కరిస్తుంటారు దేవుడికి అక్కడే వెంటనే ఏం చేస్తారు ఆ పిల్లలు వెళ్తారు వెళ్ళి తమ తల్లి తండ్రి లాగానే శాస్త్రాంగ నమస్కారం చేస్తుంటారు మరి ఎలా నేర్చుకున్నాడు పిల్లవాడు అంటే పరిశీలన దీన్ని ఏమంటారంటే పరిశీలన అభ్యసనం అంటాం అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటాం అదే రకంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు ఉదాహరణ తీసుకున్నట్టయితే మన ఇంటికి గనక పిల్లలు అంటే బంధువులు గిటా వచ్చారనుకోండి ఉదాహరణగా ఫ్రెండ్స్ స్నేహితులు బంధువులు వస్తుంటారు కదా సహజంగానే బంధువులు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే సహజంగానే మనం ఏం చేస్తామంటే ఆహ్వానిస్తాం వాళ్ళని రండి కూర్చోండి మంచిల దావుతారా అని మనం జనరల్గా వాళ్ళను గెస్ట్స్ ఆహ్వానిస్తాం దాన్ని వాళ్ళు కీన్ అబ్జర్వేషన్ చేస్తుంటారు పిల్లలు చేసి ఏం చేస్తారు మనం లేనప్పుడు కూడా అదే ప్రవర్తనను మామూలు ఏం చేస్తారంటే అనుకరిస్తారు వాళ్ళు కూడా మనం లేనప్పుడు కూడా వస్తే ఏం చేస్తారంటే పిలుస్తారు కూర్చోండి మంచి తాగుతారా బాగున్నారా అనేది అది ఎక్కడి నుంచి వెళ్ళి మరి వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు అంటే పరిశీలన ద్వారానే నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా తీసుకున్నట్టయితే వేషధారణ కావచ్చు నడక కావచ్చు మాట్లాడే భాష కావచ్చు అదేవిధంగా మర్యాద కావచ్చు అదే రకంగా అలవాట్లు హ్యాబిట్స్ కావచ్చు వైఖర్లు కావచ్చు మేనరిజమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంది అంటే మామూలుగా మనం కానీ పిల్లలు కానీ ఏంది అంటే పరిశీలన పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అభ్యసించడం అనేది జరుగుతుంది జనరల్గా మనం చూస్తుంటాం అంటే ఈ విధంగా మాట్లాడే భాష ఒక ఎగ్జాంపుల్ చూస్తాం అంటే పిల్లలు మరి ఎవరిని అనుకరిస్తారు ఓన్లీ తల్లిదండ్రులనైనా అంటే ఇంటి వద్ద ఉన్నప్పుడు తల్లిదండ్రులు సహజంగానే తల్లి ప్రభావము తండ్రి ప్రభావము కుటుంబ సభ్యుల ప్రభావం ఉంటుంది మరి పాఠశాలకు వచ్చిన తర్వాత ఎవరి ప్రభావం ఉంటుంది అంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుల ప్రభావం ఉంటుంది తమకు నచ్చిన టీచర్ని అనుకరిస్తారు తమకు నచ్చిన టీచర్ని అనుకరిస్తారు అందుకే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ జనరల్గా ఏదైనా పిల్లలు అంటే పేరెంట్స్ ఘర్షణ పడితే జనరల్గా అంటారు పిల్లలున్నారు జాగ్రత్త అందుకే ఒక నానుడు కూడా ఉంది ఏమంటారు చిల్డ్రన్ డూ వాట్ ద సీ వాట్ ది అబ్జర్వ్ పిల్లలు ఏం చూస్తారో అదే చేస్తారు జాగ్రత్త నారు జాగ్రత్త అంటారు మామూలుగా జనరల్గా అంటే జనరల్ పిల్లలు అంటే పేరెంట్స్ ఘర్షణ పడ్డప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనకు మనం అనుకుంటాం అంటే జనరల్గా అంటే పిల్లల ముందు కొంచెం బిహేవ్ చేసేటప్పుడు జాగ్రత్త వేస్తాం అదే రకంగా ఇక్కడ ఏముంట ఏమని అంటే మాట్లాడే భాష గురించి మాట్లాడేటప్పుడు మేము ఒక స్కూల్కి వెళ్ళాం విజిట్ చేస్తాం ప్రైమరీ స్కూల్లో ఇన్స్పెక్షన్లు భాగంగా వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ భాష మాట్లాడే అది కానీ నడవడి కానీ ఎట్లా ఉందంటే మనకి ఇక్కడ వేరు వేరు బ్యాక్డ్రాప్స్లో వస్తుంటారు పిల్లలు వేరు వేరుగా మాట్లాడాలి కదా కానీ ఫిఫ్త్ క్లాస్లో సేమ్ అంతా ఒకే రకంగా చాలా బాగా మాట్లాడుతున్నారు పిల్లలు అదేవిధంగా హైండ్ రైటింగ్ కూడా చాలా అద్భుతంగా రాస్తున్నారు మంచిగా రాస్తున్నారు కుదిరించి రాస్తున్నారు ఇమ్మట్గా మేము అడిగిన ప్రశ్న ఏంటి అంటే మీకు ఎవరు తెలుగు బోధింటే టీచర్ ఎవరు అని ఇమ్మట్ క్వశ్చన్ వస్తాయి కదా ఎవరు చెప్తున్నారు మీరు ఎట్లా మాట్లాడుతున్నారని చూస్తే అక్కడ పక్కన క్లాస్లో వేరే క్లాస్లో ఉన్నారు ఆ మేడం వాళ్ళ మేడం తెలుగు చెప్పిన బోధించిన మేడంను చూపెడుతున్నారు అంటే ఎంత అద్భుతంగా అనుకరిస్తారంటే పిల్లలు ఈవెన్ మనం హైండ్ రైటింగ్ రాసేటప్పుడు కూడా క్లాస్ రూమ్లో మనం రాస్తాం కదా మనం ఎంత మంచిగా రాస్తే వాళ్ళు అట్లా కుదిరించి రాస్తారు మనం బోర్డు మీద అట్లా రాస్తే వాళ్ళు అటు ఇట్లే నేర్చుకుంటారు ఆ ప్రమాదాలు ఉంటాయి ఈ విధంగా తీసుకున్నట్ట మరొకసారి చూద్దాం దీన్నే మనం ఏమంటామంటే పరిశీలన అభ్యసనం అంట అదేవిధంగా సాంఘిక అభ్యసనం అని కూడా మరొక పేరు అంటాం మనం చూస్తుంటాం ఫంక్షన్స్ జరుగుతుంటాయి జనరల్ ఏం చేస్తాం ఫంక్షన్స్లో మనం అక్కడ వాటర్ పోస్తుంటాం గ్లాసులు పిల్లవాళ్ళు కూడా ఊరికొస్తారు వాళ్ళు మేము కూడా వేస్తామంటాం ఐస్ క్రీమ్ దగ్గర ఎక్కడ ఉంటే మేము కూడా పెడతామంటారు వాళ్ళు వడ్డం చేస్తే మేము కూడా వేస్తామంటారు సరే వాళ్ళకి స్పేస్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా గ్లాసులు పోస్తుంటారు చూస్తుంటారు పక్కన చూస్తారు వాళ్ళు ఎట్లా పోస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనేది మనం భోజనం తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ అన్ని కీన్ అబ్జర్వేషన్ చేస్తుంటారు ఈ విధంగా సాంఘికంగా కూడా అంటే కుటుంబంలో కూడా కావచ్చు ఫంక్షన్లో కూడా కావచ్చు కల్చర్లో కూడా కావచ్చు ఈ విధంగా అబ్జర్వేషన్ చేసి నేర్చుకుంటారు అదే రకంగా ఇంకొక ఎగ్జాంపుల్ మరి ఓన్లీ మనమేనా మరి ఎట్లా ఒక స్కూల్కి వెళ్ళాం మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత సహజంగానేమంటాం పిల్లల్ని ప్రైమరీ పిల్లలు ఏమన్నా మీకు పాఠాలు వస్తాయా అని సార్ సరే వస్తాయన్నారు రండి పాడండి అంటే మొత్తం క్లాస్ చిన్న క్లాస్ వాళ్ళు అందరు వచ్చేసారు మొదలు ఆ పాడండి అంటే ఏం చేశారు ఇక మొదలు ఏదో సినిమా వాళ్ళకి నచ్చిన సినిమా పాట తీసుకున్నారు మొత్తం క్లాస్ అంతా పాడుతున్నారు ఇవాళ టీచర్ ఏమో అయ్యో ఈ పాట వాడతారా నేను వేరే అవన్నీ సార్ వీళ్ళకి పద్యాలు వస్తాయి ఏమి పాడని అన్నామో వాళ్ళకి నచ్చిన పాట పాడితే ఏమవుతుంది మరి ఎక్కడి నుంచి ఆ పాట నేర్పలే టీచర్ నేర్పలే వీళ్ళు ఏం చేశారు మూవీస్లో టీవీ చూస్తారు కదా ఆ టీవీ చూస్తే చూసి నేర్చుకున్నారు అద్భుతంగా త అందరూ కలిసి వాడుతూనే ఉన్నారు దీన్నే ఏమంటారు అంటే పరిశీలన అభ్యసనం అంటారు జనరల్గా మనం చూస్తుంటాం నచ్చిన వాళ్ళను కానీ అంటే మామూలుగా నచ్చిన ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు లేదా క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు జనరల్ ఏం చేస్తుంటారు అంటే నచ్చిన వాళ్ళని ఏం చేస్తారు అనుకరిస్తారు దీన్నే పరిశీలన అభ్యసనం లేదా సాంఘిక అభ్యసనం అని పేర్కోవడం అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం పిల్లలు ఏం చేస్తారంటే అనుకరిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇమిటేషన్ ప్రవర్తనను అనుకరిస్తారు జనరల్గా అందుకే స్కూల్లో అప్పుడు కూడా ఏమంటారు అంటే ఉపాధ్యాయులుగా మనం రోల్ మోడల్గా ఉండాలంటారు బా మా భాష మాట్లాడేటప్పుడు కానీ అంటే పిల్లలు మనం కీనెస్ట్ అబ్జర్వేషన్ చేస్తుంటారు మనం మీరు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి ఒక హాఫ్ అవర్ ముందే పదే వచ్చామనుకోండి వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు వాళ్ళు మనకంటే నచ్చిన టీచర్ కంటే ఒక పది నిమిషాలు ముందే ప్రయత్నం చేస్తారు ఇంట్లో అల్లరల్లరే చేస్తుంటారు మేము పోతా అంటారు నచ్చిన టీచర్ను ఫాలో అవుతారు అనుకరిస్తుంటారు పరిశీలన ద్వారా ఇంకొక ఎగ్జాంపుల్ మా బాబు చిన్నప్పుడు వాడు ఎల్కేజీ నర్సరీ ఉన్నాడు స్కూల్కి పంపించారు వాడు ఏం చేస్తారంటే మామూలుగా నాకు షూస్ కావాలని పట్టుబట్టు కొనిచ్చాడు వాళ్ళ ఏం ఏంటంటే టగ్ చేసుకుంటాడు షూస్ వేసుకుంటాడు నీట్గా ఉంటాడు వాడు ఇంటికి వచ్చిన తర్వాత షూస్ ఇప్పమంటే ఇప్పడే టక్ తీసేయమంటే టక్ ఇప్పడే అట్లే పడుకుంటాడు ఇక ఇవాళ అమ్మ ఉండే బలవంతంగా తీస్తే ఇక ఉండని అమ్మ ఏమవుతుంది అంటే ఇక పడుకున్నాక మెల్లగా తీసేసేది అంటే అనుకున్న తనకు నచ్చిన టీచర్లు అనుకరిస్తారు దీన్నే పరిశీలన ఎట్లా నేర్చుకున్నారు మరి వెరీ పరిశీలన అభ్యసనం అంటాం దీన్నే సాంఘిక అభ్యసనం అంటాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రకంగా మనం ఈ రకంగా ఇంకా ఏమని చెప్పబడుతుంది చూసారో ఇంతకుముందు అనుకున్నాం కదా గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి బంధువులు స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇతర సాంఘిక సోషల్ యాక్టివిటీస్ లోపల వాళ్ళందరినీ కూడా చూస్తారు పరిశీలిస్తారు చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది మనం కూడా ఇంక్లూడింగ్ అస్ జనరల్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏం చేస్తారంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ఫేర్వెల్ పార్టీ ఇస్తారు ఇక వాళ్ళు లంచ్ గిట్టి ఏర్పాటు చేస్తే అరే ఏమో మీరు ఆకలి ఆకలిస్తలేదంటే లేదు సార్ సీనియర్లు చేసిన తర్వాతనే మేము చేస్తాం సార్ అదే కదా సార్ అంటారు ఏమో ఆకలి అంటే లేదు సార్ వాళ్ళు తినాలి సార్ అంటారు మరి వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ విషయాన్ని అంటే వాళ్ళు సీనియర్స్కి వెళ్ళి నేర్చుకున్నారు వీళ్ళు వెల్కమ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళందరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు తిన్నాకనే భోజనం చేసినాకనే వీళ్ళు తిన్నారు అంత గొప్పదనం అబ్జర్వేషన్ లెర్నింగ్లో మంచి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇంత జాగ్రత్త కాషియస్గా ఉండాలి ఈ రకంగా తీసుకున్నప్పుడు ఈ లోపల ఏంది అంటే ఏమని చెప్పబడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా జరుగుతుందట అంటే పిల్లలు చూసి నేర్చుకుంటారట ఉదాహరణగా ఒక పిల్లవాడు మామూలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అక్క ప్రవర్తనను ఏం చేస్తున్నాడంటే తల్లిదండ్రులు మెచ్చుకుంటున్నారు అబ్బా ఇది ఎంత మంచిగా ఏదో ప్రవర్తన తీసుకున్నారు ఆ ప్రవర్తనను మెచ్చుకున్నప్పుడు ఏంటంటే అంటే ఆ తమ్ముడు పిల్లవాడు ఏం చేస్తారట అంటే తమ్ముడు తను అక్కలాగే ప్రవర్తించడం ప్రారంభిస్తారట ఎందుకు రోల్ మోడల్ అక్కడ ప్లస్ అక్కలాగానే మళ్ళీ తను కూడా మెచ్చుకోబడాలని కూడా మనసులో ఉంటుందట అక్కలాగా చేస్తే మంచి ప్రవర్తన అందుకే ఏమంటారు అప్రిషియేట్ చేసేటప్పుడు జనరల్గా మనం వింటాం కదా సైకాలజీలో నలుగురిలో అప్రిషియేట్ చేయాలంటారు పది మందిలో మెచ్చుకోవాలి అంటే ఉద్దేశం ఏంటంటే పిల్లవాడికి ఒక రీఎన్ఫోర్స్మెంట్ అవుతుంది పునర్బలనం అవుతుంది అంతేకాకుండా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఏం చేస్తారంటే రోల్ మోడల్గా తీసుకుంటారు రూమ్లో మనం చూస్తుంటాం ఎవరిదైనా మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే మనం ఏం చేస్తాం పిల్లలకి ఏం చేస్తామంటే ఆ నోట్బుక్ కానీ ప్రదర్శిస్తాం ఇక చూడండి ఎంత బాగా రాస్తారో ఒకసారి చూడండి అని చెప్పేసి మిగతా వాళ్ళకి ప్రదర్శన చేస్తాం మనం అప్రిసియేట్ చేస్తాం ఎంత వెరీ గుడ్ అంటాం మనం అప్రిసియేట్ చేస్తాం ఈ రీఎన్ఫోర్స్మెంట్ అయితే బాబుకు ఒక్కడికే కాదు అది రోల్ మోడల్గా మనం ఇతరులు కూడా ప్రవర్తించడానికి అంటే తీసుకుంటారు వేరే వాళ్ళు తీసుకుంటారు ఒకవేళ కుప్పడ్డా కూడా పది మందిలో ఒక్కొక్కసారి ఏమైందంటే పిల్లవాడు హర్ట్ అయ్యేటట్టు కాదు ఇక్కడ క్లాస్ రూమ్లో చాలా కాన్షియస్గా ఉండాలి అలా చేయకూడదని పది మందిలో నలుగురులో క్లాస్లో కానీ అట్లా చేయకూడదు అని చెప్తే అంటే మిగతా వాళ్ళకి అది నెగిటివ్ రీఎన్ఫోర్స్ మీకు తెలిసిందే సో మిగతా వాళ్ళు కూడా అలా ప్రవర్తించకుండా అది అని కూడా చెప్పబడుతుంది అదే రకంగా ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే ఇంకొక ఈ యొక్క సాంఘిక అభ్యసనం లోపల ఫోర్ స్టెప్స్ ఉంటాయని చెప్పబడుతుంది సాంఘిక అభ్యసనం లోపల నాలుగు సోఫా నాలుగు నాలుగు స్టెప్స్ ఉంటాయి ఇంట్లో రెండు రకాలు చెప్పబడ్డాయి సో దయచేసి మనకంటే ఎగ్జామ్లో ఎట్లా అడిగినా పర్వాలేదు అయ్యో ఇది వినలేదని అనుకోవద్దు జనరల్గా చూస్తే మామూలు ఏం ఏముంది అంటే ఒకటేమో అవధానం అదేవిధంగా ధారణ మూడవది పునరుత్పాదన నాలుగవది పునర్బలనం ఫోర్ స్టెప్స్ ఉంటాయి అటు మరొకసారి కూడా చూడండి ఫస్ట్ది అవధానం అంటున్నాడు అటెన్షన్ మళ్ళీ రెండు వస్తాయి జన్మలకి ఇవ్వబడ్డది ఇది రెండవది ధారణ రీటెన్షన్ మూడవది ఏంటి అంటే పునరుత్పాదన రిప్రొడక్షన్ నాలుగవ దాన్ని తీసుకున్నట్టయితే అది పునర్బలనం రీఎన్ఫోర్స్మెంట్ అంటారు జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఏంది అంటే మీరు చూడండి స్టెప్స్ గుర్తుంచుకోవాలంటే వెరీ వెరీ ఈజీ మిమిక్రీ ఎట్లా చేస్తారు చూడండి మిమిక్రీని గుర్తు చేసుకుంటే మంచి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మిమిక్రీ చూస్తాం కదా మిమిక్రీ అంటాం మిమిక్రీ లోపల ఏం చేస్తారు పిల్లలు జనరల్గా అంటాం మనం అడుగుతాం మనం పిల్ల ఏమంటుంది అంటే వాళ్ళు ఏమంటారు మ్యామ్ అంటారు కుక్క ఏమంటుంది అంటే బోబో అంటారు అవునా కదా అక్కడ అందులో స్ట్రిప్స్ ఉన్నాయి ఫస్ట్ అంటే పిల్లవాడు ఎట్లా చూసే ఎట్లా చూసిండు పిల్లవాడు ఏం చేస్తాడు ఆ యొక్క జంతువు యొక్క ఎలా అరుస్తుందో కీనెస్ట్ అబ్జర్వేషన్ చేశాడు కదా ఫస్ట్ దాన్ని ఇంకో కోణంలో ఏమంటున్నాడు అంటే ఆర్జన లెర్నింగ్ అని కూడా చెప్తాం దాన్ని ఆర్జించాడు నేర్చుకున్నాడు లేదా దీన్ని ఏమంటారు ఎట్లా నేర్చుకున్నాడు అంటే అటెన్షన్తోటి అవధానం ఏకాగ్రతతోటి తోటి దాన్ని నేర్చుకోవడం అనేది జరిగింది మరి అదేవిధంగా రెండవది ఏంది మరి ఎట్లా రీప్రొడ్యూస్ చేసిండే దాన్ని అంటే సెకండ్ స్టెప్ ఏమైంది మామూలుగా ధారణ అంటారు నేర్చుకున్న అంశం ఏదైతే మెదట్లోప నిలిచి ఉంటుంది కదా నిలిచి ఉండాలి అది నిలిచి ఉండడాన్ని ఏమంటారంటే ధారణ అంటారు రీటెన్షన్ నేర్చుకున్న అంశం అది రీటైన్ అయి ఉండడాన్ని ఏమంటారంటే ధారణని పేర్కోవడం అనేది జరుగుతుంది మళ్ళీ ఏం చేస్తున్నాడు పిల్లవాడు ఎలా ఉంటుందంటే ఏమన్నారు ఇక్కడ పునరుత్పాదన రీప్రొడ్యూస్ చేస్తున్నాడు ఏమంటుంది అంటే ఏమంటున్నాడు పిల్ల ఏమంటుందంటే మ్యావ్ అంటున్నాడు దాన్ని రీప్రొడ్యూస్ చేశాడు అంటే ధారణి బయటకు రీకాల్ చేసుకొని బయటకు రీప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా దీన్ని ఏమంటున్నారంటే పర్ఫామ్ అంటున్నాడు నిష్పాదన అని కూడా అంటున్నారు కొందరు మిమిక్రీ చేస్తారు కదా మిమిక్రీ కళాకారులు రకరకాల జంతువుల అరుపులను అట్లా చేస్తుంటారు మిమిక్రీ వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటారు స్టేజ్ పైన దాన్ని ఇంకో కొన్ని ఇక్కడ స్టెప్ను నిష్పాదన అన్నాడు లేదా దీన్ని మనం ఏమనొచ్చు పునరుత్పాదన రిప్రొడక్షన్ అని కూడా పేర్కోవచ్చు చూడండి మూడవది పునరుత్పాదన రిప్రొడక్షన్ అదేవిధంగా అప్పుడు ఏం చేస్తాం మనం పిల్లలు ఏ రకంగా అయితే మనం చేస్తామో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు అబ్బా ఇంత బాగా చేశాడు మిమ్మిక చేసిన వాళ్ళని చూడండి అప్రిసియేట్ చేస్తారు అరే ఒక మామూలుగా రకరకాల జంతువుల అరుపులు చూస్తుంటాం మనం పర్ఫార్మెన్స్లో కూడా మెమికరీలపట్ చాలామంది క్లాప్స్ ఇస్తుంటారు చేస్తుంటారు అవునా కాదు సో దాన్ని ఏమంటారంటే అది పునర్బలనంగా తోడ్పడుతుంది రీఎన్ఫోర్స్మెంట్ లేదా మనం పరిశీలించిన ఏదైనా కూడా నేర్చుకున్న ఆ అభ్యసనం ప్రవర్తనను మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది పునరుత్పాదన అంటాం దానికి పునర్బలనం రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఇక్కడ ఏమనుకున్నాం చూసారు కదా అక్క ప్రవర్తనను మెచ్చుకున్నప్పుడు ఆ అక్క ప్రవర్తనను అనుసరిస్తున్నాడు బాబు అలాగే బిహేవ్ చేస్తున్నాడు ఏం కోరుకుంటాడు ఆ పిల్లవాడు తనను మెచ్చుకోవాలని కోరుకుంటాడు జనరల్గా ఆ ప్రవర్తనను ఎట్లయితే అభినందిస్తున్నామో ఆ రకంగా ఉంటుంది ఈ రకంగా పునర్బలనం తీసుకుంటే రీఎన్ఫోర్స్మెంట్ అంటే మూడు రకాలుగా చెప్పబడుతుంది ఒకటి ప్రత్యక్ష పునర్బలనం రెండవది పరోక్ష పుల పునర్బలనం అదేవిధంగా నాలుగవది సారీ మూడవది ఏంటంటే స్వీయ పునర్బలనం ఒకటి డైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్ ఇండైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్ సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అని మూడు రకాలు ఎండికల్ అడిగే అవకాశాలు దయచేసి కాస్టెస్గా ఉండండి స్టెప్స్ ఏంటి అని అడగచ్చు పరిశీలన అభ్యసం లోపల ఉండే స్టెప్స్ సోఫానాల క్రమం ఏంటిదని అడగొచ్చు షిఫిల్ చేస్తారు వీటిని స్టెప్స్ని మనకు వరుసగా చూడండి రెండు రకాలు ఉంది ఒకవేళ కనుక ఇట్లా చేస్తే మనకు ఫస్ట్ అవధానం నథింగ్ బట్ అటెన్షన్ ఇక్కడ ఆర్జన నేర్చుకోవడం తర్వాత అవధానం అటెన్షన్గా ఉన్నప్పుడే వస్తుంది అవధానం రెండవది ధారణ నిలిచి ఉండడం రెండిట్లో కూడా కామనే ఉంది దీని పునరుత్పాదన మూడవది పర్ఫామ్ చేయడం లేదా దీన్ని ఇంకో పేరుని ఏమంటున్నాడు నిష్పాదన అని కూడా అంటున్నారు పర్ఫార్మెన్స్ రిప్రొడ్యూస్ చేయడం లేదా స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం అదేవిధంగా నాలుగవది ఏంటంటే పునర్బలనం రీఎన్ఫోర్స్మెంట్ అంటున్నారు ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఎట్లా సహాయపడుతుంది ప్రేరణగా మోటివేషన్గా సహాయపడుతుంది అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో వీటిని ఈ స్టెప్స్ అడిగే అవకాశాలు ఉంటే ఒకసారి రీషియోఫిల్ చేస్తాడు ఇందులో కూడా మూడవ తేదీ నాలుగో తేదీ ఏదని కూడా అడిగే అవకాశం అవకాశాలు అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే మనకు వీటి మీద అడిగే ప్రత్యక్ష పునర్బలనం పరోక్ష పునర్బలనం స్వీయ పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం అంటే ఏంటి అంటే మామూలుగా ఎట్లయితే ఆ పరిశీలించి నేర్చుకున్న విషయాన్ని ఏమి నేర్చుకొని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి అప్రిసియేషన్ పొందాడు దాన్ని ప్రత్యక్ష పునర్బలనం అంటారు అదేవిధంగా పరోక్ష పునర్ పునర్ పునర్బలనం అంటే ఏమైతే అంటే ఆ పిల్లవాడు ఏదైతే ఉంటుందో ఆ అప్రిసియేషన్ను పొందుతానని అనుకోవడం పొందగలనని భావించడాన్ని ఏమంటున్నారు అంటే పరోక్ష ఇండైరెక్ట్ రీఎన్ఫోర్స్మెంట్గా పేర్కొంటున్నారు ఇక లాస్ట్ ఇది ఏంటి అంటే స్వీయ పునర్బలనం అంటే ఆ రకంగా బిహేవ్ చేసి ఆ ఎవరైతే బిహేవ్ చేసిన వ్యక్తి ఉన్నాడో తనకు తాను సంతృప్తి పడడం తనకు తాను సంతృప్తి పడడాన్ని ఏమంటున్నారంటే స్వీయ పునర్బలనంగా పేర్కోవడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా ఎట్లయినా ఇయ్యచ్చు మనకు అప్లికేషన్ టైప్లో ఇవ్వచ్చు ఏ కోణంలో దయచేసి క్వశ్చన్స్ అడగవచ్చు మనకు సింపుల్గా ఉంటుంది ఇంతకుముందు అనుకున్నట్టు మరీ మనం ఓవర్ స్ట్రెస్ కావాల్సిన అవసరం లేదు ఎట్లనో కోస్టన్ వస్తుంది అబ్బా ఎట్లా అని చెప్పి వరి కావాల్సిన అవసరం లేదు ఇంతకుముందు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే చాలు డీపర్గా అడగచ్చు లేదా ఇంతకుముందు చెప్పుకున్నట్టు అడగచ్చు అదే రకంగా ఇక్కడ కూడా అనుకున్నాం వారు రాసిన పుస్తకాలు ఏంటిది బండూరా రాసిన బుక్స్ కూడా ఉన్నాయి దయచేసి ఇక్కడ చూసుంట వారి యొక్క సిద్ధాంతాన్ని రూపొందించేటప్పుడు వారు పరిశీలించిన అంశాలన్నీ కూడా రెండు ఈ బుక్స్ బుక్స్ రూపంలో రాశారు ఒకటి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక పుస్తకం సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే బుక్ రాశారు ఇంకొకటి చూడండి సైకలాజికల్ మోడలింగ్ అనే పుస్తకం రాశారు రాసిన పుస్తకం సైకలాజికల్ మోడలింగ్ అనే పుస్తకాలు రాస్తారు మరి దీని యొక్క అప్లికేషన్ ఏంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతకుముందు అనుకున్నాం ఏ సిద్ధాంతమైన ఏదైనా అప్లికేషన్స్ నిత్య జీవితంలో కావచ్చు లేదా ఎడ్యుకేషన్ అప్లికేషన్ విద్యాపరంగా మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి ఇక్కడ తీసుకున్నట్టయితే ఏమంటున్నారు చూడండి పేరెంట్స్ను టీచర్స్ రోల్ మోడల్ బిహేవియర్ ఉండాలంటున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే పిల్లలు తమ తల్లినో తండ్రినో అనుకరిస్తారు ఇంటి వద్ద మరి బడికి వస్తే తమ టీచర్లను అనుకరిస్తారు తమకు నచ్చిన టీచర్లను ఇంకా అనుకరిస్తారు ఎక్కువగా అందుకే మామూలుగా రోల్ మోడల్గా ఉండాలి అంటారు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి రోల్ మోడల్ ఉండాలి ఆదర్శంగా రోల్ మోడల్ అంటే తెలుగులో పుట్టు ఆదర్శ ప్రవర్తన రోల్ మోడల్ ఆదర్శంగా ఉండాలంటారు అందుకే దీని ఏమంటారు అంటే చూడండి ఇక్కడ వచ్చింది మోడలింగ్ అంటారు రోల్ మోడలింగ్ లెర్నింగ్ అని కూడా పేరు ఇంకొక పేరు చూసారా రోల్ మోడలింగ్ లెర్నింగ్ అని కూడా అంటారు మోడలింగ్ ఈ పదం అడుగుతారు జాగ్రత్త మోడలింగ్ అంటే మళ్ళీ రోల్ మోడలింగ్ అంటారు రోల్ మోడలింగ్ అంటే ఉద్దేశం ఏంటంటే ఆదర్శంగా ఆదర్శంగా ఉండాలి రోల్ మోడల్స్గా ఉండాలి ఉపాధ్యాయులుగా ఎందుకంటే మనం మనల్ని పిల్లలు అనుకరిస్తారు ఏ లెవెల్లోనైనా ఎక్కడైనా కూడా చూసారా పేరెంట్సు టీచర్సు రోల్ మోడల్ బిహేవియర్ ఉండాలి ఎక్కడైనా కూడా మీరు చూడండి ఈవెన్ సింపుల్ హైన్ రైటింగ్ మనం ఎంత గుండగా రాస్తామో చూస్తాడు పిల్లవాడు టీచర్ ఎట్లా రాస్తున్నాడని చూస్తాడు మనం నీట్గా కొంచెం లేట్ అయినా పర్లేదు నీట్గా మంచిగా కుదిరించి రాస్తామనుకోండి ఆ బిడ్డ కూడా మనల్ని చూసి అనుకరిస్తాడు ఫాలో అవుతాడు చదవడం లోపల కావచ్చు భాష లోపల కావచ్చు మన డ్రెస్సింగ్ కావచ్చు ఎవ్రీథింగ్ ఆయన చేస్తాడు టీచర్ని ఫాలో అవుతాడు ఎట్లా నవ్వుతారో ఆ నవ్వును కూడా ఫాలో అవుతాడు నీట్నెస్ కూడా ఫాలో అవుతారు మనం అటు ఇటు ఏదో అట్లా దువ్వు కాబట్టి మామూలుగా వచ్చామనుకోండి ఆ బిడ కూడా అట్లే ఉంటాడు మనం మనమే కాదు మనం ఇతరులతో మాట్లాడతాం కదా ఆ సంస్కారం అంటాం మనం ఇతరులతో ఎట్లా మాట్లాడతాం నమ్రతగా మాట్లాడతామా లేకపోతే వాళ్ళతో బిహేవియర్ ప్రాపర్గా చేయమా దౌర్జన్యపూరితంగా బిహేవ్ చేస్తామా అవన్నీ చూస్తారు పిల్లలు ఓకే ఇక్కడే కాదు ఇంటి వద్ద కూడా పేరెంట్స్ వేరే వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వాడు కూడా అట్లే ఆ పిల్లలు కూడా అట్లే బిహేవ్ చేస్తారు అందుకేమంటారంటే పేరెంట్స్ కానీ తర్వాత టీచర్లుగా మనం ఏంటంటే రోల్ మోడల్స్ బిహేవియర్స్ ఉండాలి అందుకే స్కూల్ అనేది ఏమైతే అంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే పర్సనాలిటీ అంటారు ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క పరిస్థితులతో అనుగుణంగా సోషల్ ఎన్విరాన్మెంట్లో భిన్నమైన బిహేవియర్ ఉండొచ్చు కానీ బడికి వచ్చిన తర్వాత ఆర్ గోయింగ్ టు బి అంటే ఉపాధ్యాయులుగా మనమే రోల్ మోడల్స్ తోటి వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాం చిన్న వాళ్ళతోటి ఎలాంటి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం హౌ వి ఆర్ బిహే సో మనం నిలిపోయే సంస్కృతి కల్చర్ ఏంటంటే వాళ్ళు చూస్తారు మనం చిన్న పిల్లలకు కూడా మర్యాద మనని ఇస్తే వాళ్ళు కూడా మర్యాదగా ఉంటారు మర్యాద నేర్చుకుంటారు ఇట్లా ఎలా బిహేవ్ చేయొద్దో చూస్తారు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుంటారు ఇవన్నీ అంశాలు ఉంటాయి అదేవిధంగా రెండవది ఏంటి అంటే ఇంపార్టెంట్ మనం ప్రవర్తన ఇతరుల ప్రవర్తన స్కూల్లో కూడా చూస్తాం అనుకున్నాం ఇంతకుముందు అప్రిసియేట్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ రూమ్లో మనం ఏం చేస్తాం జనరల్గా చేస్తుంటాం వెరీ గుడ్ అంటాం అది రీఎన్ఫోర్స్మెంట్గా ఆ బిడ్డ ప్రవర్తనకు సాయపడమే కాకుండా అబ్జర్వేషన్ లర్నింగ్ బండూరా దాని ప్రకారం ఏంటి అంటే ఇతరులు కూడా ఆ బిడ్డ తాము కూడా అలాగే ప్రవర్తించి మనను పొందాలి అని కోరుకుంటాడు సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అప్రిసియేటింగ్ మనం ఏం చేస్తాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ చిల్డ్రన్ మిగతా పిల్లలకు ముందు చేయాలి అది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అవుతుంది నెగిటివ్ కూడా ఏదైనా చెడు ప్రవర్తనను కూడా కొంచెం అంటే మామూలుగా వాళ్ళ హర్ట్ కాకుండా అంటే చెప్పడం అది చేయకూడదు ఇట్లా అది మంచిది కాదు అలాంటి దాన్ని కూడా వాళ్ళు నేర్చుకుంటారు నెగిటివ్గా బిహేవ్ చేయకుండా అది సహాయపడుతుంది అదే రకంగా ఇంకొకటి ఏమని చెప్తుంది అంటే ఇంట్రడ్యూసింగ్ రోల్ రోల్ మోడల్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి వాళ్ళకి అంటే సమాజంలోనే మంచిగా ఉండేప్పుడు అంటే అన్ని రంగాల్లో డెవలప్ అయిన వ్యక్తులను కానీ రోల్ మోడల్స్ని కానీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలంటారు వివిధ రంగాల్లో పట ప్రముఖులను ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పబడుతుంది వాళ్ళు మాట్లాడు చూస్తాం మనం గెస్ట్ లెక్చరర్స్ని ఇన్వైట్ చేస్తుంటాం గెస్ట్గా ఇన్వైట్ చేస్తాం ఏదైనా యాక్టివిటీ చేస్తాం కదా స్కూల్ డే కానీ చేసేటప్పుడు కానీ చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో స్కూల్కు కలెక్టర్ వస్తుంటారు లేకపోతే డాక్టర్ కానీ అందుబాటులో ఎవరైనా పర్వాలేదు వారిని పిలుసుకొని వాళ్ళతో మాట్లాడిస్తాం సో వాళ్ళను అనుకరిస్తారు అందుకే వి మస్ట్ ఇంట్రడ్యూస్ డాక్టర్స్ కానీ సోషల్ వర్కర్స్ కానీ వాళ్ళను ఎవరు మనకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా వాళ్ళను ఏం చేయాలంటే పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలతో మాట్లాడిపి ఇవ్వాలి సందర్భానుసారంగా సైన్స్ ఫేర్స్ అయితే రకరకాల యాక్టివిటీస్ వీ హ్ ద లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ దట్ పీపుల్ ఫర్ ద చిల్డ్రన్ ఇక రెండవది లైఫ్ అంటే మంచి వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీస్ కూడా చదివించాలని చెప్తున్నారు మామూలుగా అందులో సంఘసేవకులు కావచ్చు మంచి ఉన్నత ఇప్పుడు గాంధీజీ కావచ్చు నెహ్రూ కావచ్చు లేకపోతే సర్దార్ పటేల్ కావచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు అక్కడ ఏమున్నా కూడా చిన్నప్పుడు బుక్స్ రీడింగ్ ఉంటాయి కదా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు రోల్ మోడల్స్గా తీసుకుంటారు ఇంకొకటి కూడా పైన మనకి కేనిస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ పరిశీలన అభ్యస్తున్నాం అనుకున్నాం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అంటే ఎలా అబ్జర్వేషన్ చేస్తారు అంటే ఓన్లీ చూడడం ద్వారానేనా భాష ఎట్లా చేస్తారు చూస్తారా వింటారా వింటాం మనం కొందరు చూస్తుంటాం మనం పాటలు ఇట్లా పట్టేస్తారు అవునా కదా కొందరికి చూపు ఉండదు దాన్ని మమ్మల్ని డిసెబిలిటీ అని అంటాం లేకపోతే దాన్ని చాలా విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారు లేదా వ్యక్తులు ఉంటారు వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి ఏంటో రేడియోలో ఇట్లా ట్యూన్ వస్తుంది పాట వస్తుంది పట్టేస్తారు ఇట్లా పాట పాడుతూనే ఉంటారు ఎవరైనా కూడా సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే టీవీలో కూడా టీవీస్ టీవీస్ అంటే ఇంకొకటి హిస్టరీస్ చేయాలంటున్నారు డ్రామాస్లో కూడా వాళ్ళకు రోల్ మోడల్ పాత్రలు పోషించాలి అని అంటారు డ్రామాలో పాత్రలు ఉంటాయి కదా రోల్స్ ఏపీ ఇయ్యాలి అందరూ పట అవి కూడా తప్పనిసరిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అబ్జ అబ్జర్వేషన్లో సహాయపడుతుంది సోషల్ లెర్నింగ్లో సహాయపడుతుంది అని చెప్పబడుతుంది అదే రకంగా జనరల్గా మనకు అందరికీ తెలిసిందే డిమో లెసన్స్ ఇస్తాం మనం టీపీకి వెళ్ళే ముందు కన్సర్న్ లెక్చరర్స్ ఏంటంటే డిమో లెసన్స్ ఇస్తారు కదా డిమాన్స్ట్రేషన్ లెసన్స్ అంటాం అప్పుడు మనం ఏం చేస్తాం అందరం క్లీన్గా ఉంటాం ఆ లెక్చరర్ గారు పిల్లలతోటి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా గ్రూపింగ్ ఎట్లా చేస్తున్నారు అన్నా కదా పిల్లలతోటి ఎట్లా ప్రశ్నలు రాబడుతున్నారు ఎట్లా కలిసిమెలిసి ఉంటారు వాళ్ళతో ఎట్లా మర్యాద మనన ఎట్లా ఉంటారు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తుంటారు అని చూసి మనం కూడా సాధ్యమైనంతవరకు ఏం చేస్తాం మళ్ళీ రోల్ మోడల్గా తీసుకుంటాం మళ్ళీ మోడల్గా తీసుకొని అట్లా మనం క్లాస్ రూమ్లో చేస్తుంటాం మనం కూడా ఏం చేస్తాం అబ్జర్వేషన్ చేస్తాం లెసన్ అబ్జర్వేషన్ చేస్తాం మేము అందరికీ తెలిసిందే కనీసం మినిమం ఫైవ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి అందులో కూడా ఏం చేస్తాం వేరే వాళ్ళు లెసన్స్ అబ్జర్వేషన్ చేసేటప్పుడు అందులో నచ్చిన అంశాలు మనకు ఉంటాయి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది కొందరికి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనం చూస్తుంటాం అరే మనం కూడా అట్లా పిల్లలతోటి బిహేవ్ చేయాలి కదా బోర్డు పైన రాసేటప్పుడు కూడా చూస్తుంటాం చాలా నీట్గా రాస్తుంటారు హో మనం కూడా ఇట్లనే రాయాలి బాగుంటుంది అని కొన్ని కొన్ని అంశాలు కూడా తీసుకుంటాం మన బెస్ట్ ఎగ్జాంపుల్ కదా మోడల్ లెసన్స్ కానీ లేదా లెసన్ అబ్జర్వేషన్ అంటాం దాన్ని లెసన్ అబ్జర్వేషన్ అంటాం అంటే అబ్జర్వ్ చేయడం ఒకటే కాదు వీ విల్ లెర్న్ ఫ్రమ్ దట్ అనట్టు అందుకే పెట్టారు మోడల్ లెసన్స్ లేదా అబ్జర్వేషన్స్ చేయాలనేది అందుకే కదా ఓకే ఈ రకంగా తీసుకున్నట్టు డెమో లెసన్స్ కూడా తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా తీసుకున్నట్టు ఈ యొక్క అప్లికేషన్స్ ఎక్కడి నుంచి అయినా అడవచ్చు మీకు క్వశ్చన్స్ ఎట్లయినా అడవచ్చు సింపుల్గా వస్తాయి దయచేసి సింపుల్గా వస్తాయి మళ్ళీ మనందరికీ మీ అందరికీ విజ్ఞప్తే విజ్ఞానం అనేది ఓషన్ లాంటిది దయచేసి ఈ అకాడమీ పుస్తకాలు చదువుకోండి సైకాలజీ కానీ టెక్స్ట్ బుక్స్ అయితే మీరు అందరికీ తెలిసిందే కాంటెంట్గా తప్పనిసరి గవర్నమెంట్ పబ్లికేషన్స్ చదవండి దయచేసి విజ్ఞప్తి ఎందుకంటే అందులోకెళ్ళే కాంటెంట్ పికప్ చేస్తారు మనకు దయచేసి ఏవో ఏవో చదవకండి ఓవర్ స్ట్రెస్ కాకండి ఒకటే దాన్ని తీసుకోండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ వేసుకొని కాంటెంట్కి ప్రిపేర్ కాండి పెడగాజీ కానీ సైకాలజీ కానీ ఇవన్నీ కూడా ఎకాడమీ బుక్స్ దయచేసి తీసుకొని చదవండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందుకని పికప్ అవుతుంది అవసరమైతే బీఈడీ లెవెల్ వెళ్ళొచ్చు కొంత లెవెల్లో హయ్యర్ లెవెల్లో బుక్స్ రిఫరెన్స్కి వెళ్ళండి సో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సో నెక్స్ట్ అంశం లోపల ఈ యొక్క అభ్యసనానికి సంబంధించిన వేరే అంశాన్ని నేర్చుకుందాం మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి వీడియోస్ దయచేసి మీకు ఎప్పుడు టైం ఉన్నా మంచిగా వాచ్ చేయండి మీ కామెంట్స్ని కూడా దయచేసి రికార్డ్ చేయండి తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి మిత్రులు ఉన్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని విజ్ఞప్తి అదే రకంగా దయచేసి వీడియోస్ను కూడా మీ దగ్గర మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఎవరి కొంచెం ఏ కొంచెం ఉపయోగపడ్డా మనం అందరం వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళమైతే మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్